మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని నల్గొండ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో లౌకికవాదులు సీఎం కేసీఆర్ గెలిచారని తెలిపారు. మునుగోడులో మతోన్మాద విచ్చకర శక్తులకు చెంపపెట్టుల తీర్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికలు ప్రజల ఆకాంక్షలు వెల్లడించాయని, తెలంగాణలో విచ్చినకర శక్తులకు స్థానం లేదని రుజువైందని తెలిపారు. దేశానికి మార్గదర్శనంలో రాజకీయాలు ఉండాలని తెలిపారు. నెల రోజు నెలగా ఈ ఎన్నికల కూడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ప్రజలందరూ కూడా ఎన్నికల వైపే చూడడం, అధికార యంత్రాంగం అంతా దాంట్లో నిమగ్నమై ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు జరిగే నష్టం ప్రజలకు. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి ఎన్నికలు తెచ్చినటువంటి వాళ్ళు ఒకటికి 4 సార్లు ఆలోచన చేసుకోవాలి. దీనివల్ల నీకు వ్యక్తిగతంగా లాభం కన్నా నష్టం కలిగింది. కాబట్టి అనవసరమైనటువంటి ఎన్నికలు ప్రజల మీద ఉండడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, ప్రజలకు ఆయంత మంచిది కాదు. మమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయేటువంటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు మరి చేస్తున్నటువంటి నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం జరిగింది, ఎదుగుతున్నాము, ఏమైపోయింది, ప్రజలు ఏమనుకుంటున్నారు మన గురించి, ఇవాళ ఒక్కరు కూడా వాళ్ళని సమర్థించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి